కృపాసింహాశ్రమ దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 30:19 సియోనులో ఒక జనము కాపురముండును, నీవిక కన్నీళ్లు విడువవు, నీ మొర వినగానే యెహోవా నీకు ఉత్తరమిచ్చును. ప్రియమైనటువంటి సంక్రమ, నీ ప్రార్థన యేసయ్య ఆలకించి నీ జీవితంలో ఉన్న సమస్యను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నాను. యెషయా 30:19. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి, భయపడవద్దు, అధైర్యపడవద్దు. విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ పరిస్థితి మార్చివేయగల సర్వశక్తిమంతుడు యేసు ప్రభులు వాడు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసు ప్రభు దగ్గరకు రా విశ్వాసముతో. నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తాను. ప్రార్థన చేద్దాం, కలిసి నీ పరిస్థితిని ప్రభు పాదాల వద్ద పెడదాం. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. నీ కుమార్తె, నీ కుమారుడు విశ్వాసుల జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను తండ్రి నీ సన్నిధికి యేసు ప్రభు శక్తిగల నామంలో తీసుకొని వస్తూ ఉన్నాం. కృపగల దేవుడవు, ప్రార్థనలు ఆలకించే దేవుడవు, మా మొర ఆలకించే దేవుడవు యేసయ్య. మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ప్రతి సమస్యకు జవాబును అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు శక్తిగల నామంలో ప్రతి సమస్యకు జవాబు కలుగునగాక, రోగం తొలగిపోవునగాక, ఆర్థిక సమస్యలు తీసివేస్తున్నందుకు వందనాలు. కుటుంబంలో జీవితంలో ఉన్న సమస్యలు తొలగిస్తున్నందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా విమోచనను, విడుదలను అనుగ్రహిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నీ సన్నిధిలో నిత్యము విశ్వసించి, స్తుతించి, ఆరాధించి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ ఆత్మతోడు సహాయము అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. సహాయం విశ్వాసంలో బలపరుస్తున్నందుకు వందనాలు. భయం యేసునామలు తొలగిస్తున్నాను. ధైర్యం అనుగ్రహించి బలపరిచి క్రీస్తు రాకడకు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసు శక్తిగల నామమును స్తుతించి కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.